ప్రస్తుతం డిజిటల్ యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది. ముఖ్యంగా మనీ ట్రాన్స్ఫర్ కు సంబంధించి ఫోన్ నుంచి ఆపరేటింగ్ నడుస్తుంది. అయితే పని సులువైనా ప్రమాదం మాత్రం పొంచే ఉంటుంది. సైబర్ కేటగాళ్లు ఎప్పుడు దొరుకుతారా అని కాచుకొని కూర్చున్న పరిస్థితి. రోజు ఎక్కడో ఒక చోట సైబర్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ దాడులు మటుకు ఆగటం లేదు. సామాన్యులకే కాదు, బ్యాంకులకు కూడా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు కేటగాళ్లు. తాజాగా మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి 12 కోట్లు కాజేశారు. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ ను హ్యాక్ చేశారు మోసగాళ్లు. 12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును 100 బ్యాంకులకు బదిలీ చేశారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ యజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా వివరించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. Thank you.